మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల ట్రాప్ పై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేల కొనుగోలుకు 100 కోట్లతో ముగ్గురు బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని అన్నారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ లో 100 కోట్లు పట్టుబడినట్టు ఎక్కడ పేర్కొనలేదు, కోర్టులో కూడా చెప్పలేదు. అయినప్పటికీ ఢిల్లీ డిప్యూటీ సీఎం 100 కోట్లు పట్టుబడినట్టు తెలిపారు. 100 కోట్లు పట్టుబడినట్టు సిసోడియాకు ఎవరు సమాచారం ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది. 100 కోట్లు దొరికితే ఆ డబ్బంతా ఎటుపోయిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల ట్రాప్ పై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేల కొనుగోలుకు 100 కోట్లతో ముగ్గురు బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని అన్నారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ లో 100 కోట్లు పట్టుబడినట్టు ఎక్కడ పేర్కొనలేదు, కోర్టులో కూడా చెప్పలేదు. అయినప్పటికీ ఢిల్లీ డిప్యూటీ సీఎం 100 కోట్లు పట్టుబడినట్టు తెలిపారు. 100 కోట్లు పట్టుబడినట్టు సిసోడియాకు ఎవరు సమాచారం ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది. 100 కోట్లు దొరికితే ఆ డబ్బంతా ఎటుపోయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. जो देश में भारतीय जनता पार्टी ऑपरेशन लोटस का गंदा खेल खेल रही है, उसका एक बहुत महत्वपूर्ण मामला सामने आया है. और वो एमएलएज खरीद खरीद के जनता की चुनी हुई सरकारों को खरीदते हैं और जनता की राय के खिलाफ जाके एमएलएज को खरीद खरीद के जनतंत्र को बर्बाद करते हैं, उसका मामला सामने आया है. इसका तथ्य तेलंगाना से भी जुड़े हुए हैं और इसके तथ्य दिल्ली से भी जुड़े हुए हैं. 27 अक्टूबर को साइबराबाद में एक रेड होती है और वहाँ पर भारतीय जनता पार्टी के एमएलए खरीदने वाले ऑपरेशन लोटस के 3 दलाल रंगे हाथों पकड़े जाते हैं, 100 करोड़ रुपए के साथ पकड़े जाते हैं. ये तीनों दलाल हैं रामचंद्र भारती, सिमैया और नंद कुमार. और ये 4 टीआरएस के एमएलएज को 100 करोड़ रुपए देकर खरीदने की कोशिश कर रहे थे, उसका षड्यंत्र कर रहे थे. रंगे हाथों पकड़े गए तेलंगाना के एक फार्म हाउस में. अब ये कौन लोग हैं जरा इनको देख लीजिए कि इनके संपर्क किस किस तरह के लोगों से हैं, किस तरह से ये ऑफर कर रहे थे कि आप और एमएलए लेके आओ, पैसा भी देंगे, पोस्ट भी देंगे, गाड़ी घोड़ा गाड़ी सिक्योरिटी भी देंगे. सारी बातचीत है, 14 मिनट की बातचीत सामने आई थी. और यहां वो खुलासा करता है कि हम दिल्ली में भी कोशिश कर चुके हैं, हम दिल्ली में भी कोशिश कर रहे हैं. वहां वो उसको बताता है कि दिल्ली के 43 एमएलएज को तोड़ने की हम कोशिश कर रहे हैं. यानी कि इन्होंने दिल्ली के 43 एमएलएज को खरीदने का पैसा रखा हुआ है. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శివారెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, ఫామ్ హౌస్ కొనుగోళ్ల విషయంలో 100 కోట్లు రెడ్ హండ్రెడ్ గా పట్టుబడినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు కామెంట్ చేశారు. 100 కోట్లు దొరికినట్టు సిసోడియాకు సమాచారం ఇచ్చింది ఎవరు, అసలు అప్డేట్ ఏంటి? అనిల్, 4 రోజులుగా ఈ ఫామ్ హౌస్ లో 4 ఎమ్మెల్యేల కొనుగోలు హైదరాబాద్ అంతా కూడా నడుస్తుంది. ఈ 4 రోజులుగా కూడా అసలు డబ్బులు ఎక్కడ దొరికినాయి, ఎవరికి దొరికినాయి, ఎన్ని దొరికినాయి, 4 నుంచి కూడా ఇదొక అసలు ఇక్కడనే క్లారిటీ లేదు. బయలుదేరి రెడ్డి 100 కోట్ల వ్యవహారాన్ని ఆయన ఇచ్చిన పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లు పేర్కొన్నాడు. తర్వాత ఎఫ్ఐఆర్ లో కూడా పోలీసులు చెప్పిండ్రు, కానీ పోలీసులు ఎక్కడ ఇప్పటిదాకా మీడియాకు కానీ కోర్టుకు కానీ ఎక్కడ డబ్బులు దొరికినట్టు కానీ ఇన్ని డబ్బులు దొరికినట్టు కానీ ఎక్కడ మీడియాకు చూపించలేదు. హైకోర్టుకు కూడా, హైకోర్టుకో లేకపోతే ఏసీబీ కోర్టుకు ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలే. కానీ ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా మాత్రం పొద్దున ఒక ట్వీట్ చేసిండ్రు. ఆ ట్వీట్ లో కూడా ఢిల్లీ బ్రోకర్లను 100 కోట్ల రూపాయలతో రిటర్నర్ గా పట్టుకున్నట్లుగా ఆయన ట్వీట్లు చేసిండ్రు. తర్వాత కొద్దిసేపు క్రితమే ఆయన మీడియాతో మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన దాన్ని సవరించుకున్న ప్రయత్నం చేయలేదు. 100 కోట్ల రూపాయలు రెడ్ హ్యాండెడ్ గా బీజేపీ బ్రోకర్ దొరికిందని ఆయన మళ్ళీ పునరుద్ఘాటించిండ్రు. అంటే ఆయనకు సమాచారం ఇచ్చిండ్రు ఎవరో, బహుశా ఆయనకు సమాచారం ఇవ్వకుండా అయితే ఆయన మాట్లాడాడు. ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు ఢిల్లీలో, ప్లస్ ఆయన రీసెంట్ గా జస్ట్ 2 డేస్ బ్యాక్ సీఎం కేసీఆర్ కు కాల్ చేసి ఈ వ్యవహారంలో అభినందించినట్లుగా కూడా కొన్ని మీడియాలో కొన్ని పత్రికల్లో వార్తలు కూడా చూసినాం. కాబట్టి బహుశా ఢిల్లీ నుంచి ఇక్కడ ప్రగతి భవన్ వాళ్ళతో ఆయన మాట్లాడినట్టుగా క్లారిటీ వచ్చింది. మరి ఆయన 100 కోట్ల రూపాయలు రిటర్నర్ గా దొరికినట్టుగా ఆయన సమాచారం ఇచ్చింది ఎవరు? ఇక్కడ పోలీసులు మీడియాకు చూపలేదు, ఈవెన్ కోర్టుకు కూడా వాళ్ళు ఎక్కడ సబ్మిట్ చేయలేదు. కోర్టుకు ఇచ్చిన విషయంలో కూడా ఎక్కడ వాళ్ళు డబ్బులు దొరికినాయని, ఆ డబ్బులు పలాన దగ్గర ఉన్నాయని చూపించలేదు. మరి ఇప్పుడు ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి? నిజంగానే ఆ రోజు ఫామ్ హౌస్ లో 100 కోట్ల రూపాయలు ఆ స్వాములతో పాటు దొరికినాయా?
దొరుకుతే ఆ డబ్బులు మరి పోలీసులు తీసుకున్నారా లేకపోతే ఇంకెక్కడన్నా పోయినాయా? ఇక్కడ అనుమానాలు ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు జరుగుతుంది అనిల్. ముఖ్యంగా సిసోడియా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన ప్రధానమైన నిందితుడు. ప్లస్ ఇక్కడ మన తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో ముఖ్య నేతల పేరు కూడా ఎమ్మెల్సీ కవిత పేరు ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో వినిపించింది. బహుశా ఈ కేసు విషయంలో వీళ్ళకి వాళ్ళకి కొద్ది రిలేషన్స్ కూడా బాగా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. ఒక కేసు విషయంలో అందరూ నిందితులుగా కొందరు పేర్లు ఇక్కడ కవిత పేరు తెర మీదకి వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్ది వాళ్ళకి వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు 100 కోట్ల రూపాయలు రిటైండర్ గా పట్టుకున్నట్లు మరి ప్రగతి భవన్ నుంచి అభినందించిన సమయంలో ఎవరైనా చెప్పిండ్రా? లేకపోతే మీడియాలో అయితే కొన్ని మీడియాలు కూడా ఆ రోజు ఈ వార్తను ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం, పోలీసుల కన్నా ముందు పోయిన మీడియా వాళ్ళు కూడా డబ్బులు దొరికినట్టుగానే ప్రచారం చేసినారు. మరి 100 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఎమ్మెల్యేలు ప్రగతిమాన్ లో ఉన్నారు, గత 4 రోజులుగా వాళ్ళు ప్రగతిమాన్ లో ఉన్నారు, ప్రగతిమాన్ చేసిన బయటికి రానివ్వలేదు. ఆ రోజు నైట్ ప్రగతి భవన్ పోయిన 4 ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా వాళ్ళు కాల్ బయట పెట్టలేదు, ప్రగతి భవన్ లోనే ఉన్నారు. మరి ఆ డబ్బులు ఎమ్మెల్యేలతో పాటు తీసుకెళ్ళినరా? లేకపోతే స్వాములన్న దగ్గర నుంచి ఫోన్లు కూడా పోలీసులు సీజ్ చేసినని చెప్తున్నారు. మరి ఆ డబ్బులు ఒకవేళ ఉంటే పోలీసులే సీజ్ చేసిండ్రా? సీజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి కోర్టుకి ఇక్కడ సబ్మిట్ చేయలేదు. మళ్ళీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాత్రం 100 కోట్ల వ్యవహారాన్ని 100 కోట్లు ఉన్నాయని కాదు కానీ 100 కోట్లకు ఒక డీల్ కుదిరినట్లుగా డీల్ అయినట్లుగా తమ ఆశ చూపినట్లుగా ఆయన కూడా కంప్లైంట్ లో పేర్కొన్నారు. దాన్ని బేస్ చేసి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేసినారు. కాబట్టి ఈ 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ చర్చ కూడా జరుగుతుంది. 100 కోట్ల రూపాయలు దొరికితే పోలీసులు చూపలేదా? పోలీసులు చూపకుంటే ఆ 100 కోట్లు ఎటువంటి? లేకపోతే ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఎమ్మెల్యేలు తీసుకున్నారా? ఆ ఎమ్మెల్యేలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేసిండ్రు? లేకపోతే మరి 100 కోట్ల రూపాయలు స్వామీజీలతో ఉంటే ఎటుపోతాయి? ఈ విషయాలు మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ సిసోడియా మాత్రం 100 కోట్ల రూపాయలు రిటైండర్ గా పట్టుకున్నట్టుగా ఆయన ట్వీట్ లో చెప్పడం, తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పడంతో ఆయనకు సమాచారం ఇచ్చింది. ఎవరు ఎక్కడ తెలుసుకొని మాట్లాడినరు? ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఆయనకు ఆ పార్టీ పెద్దగా లేదు, కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలతో సిసోడియా కమ్యూనికేషన్ చేసుకునే సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ నుంచి వాళ్ళు సమాచారం ఇస్తే ఆయన మాట్లాడిండా? వాళ్ళ ఇక్కడ నుంచి సమాచారం ఇచ్చిన వాళ్ళు 100 కోట్ల రూపాయలు దొరికినాయని చెప్పిండ్రా? వాళ్ళు దొరికితే ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు దీనికి సమాధానం అయితే రావాల్సిందే, దీని మీద ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది అనిల్. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.